श्रीगुरुभ्यो नमः हरिः ॐ लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धैववद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम्। అందరికీ నమస్కారం. 21/2019 నుంచి 26/1/2019 తేదీ మధ్యలో సింహరాశి వారి వార ఫలాలు ఎలా ఉన్నాయి? మాసంలో శుభాశుభమిశ్రంగా ఉన్నటువంటి ఫలితము, 4వ వారంలోకి వచ్చేసరికి ఆర్థిక లాభము, వ్యవహార విజయము, విద్యా అభివృద్ధి, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్తో కలిసి రావడము, ఉన్నత వ్యక్తుల యొక్క పరిచయము, లాభదాయకమైనటువంటి వ్యాపార అభివృద్ధి, వీసా సంబంధ సమస్యలన్నీ కూడా తొలగిపోవడము, సంపూర్ణమైనటువంటి వీసా అభివృద్ధికి పాటుపడే అవకాశాలు, ఉన్నతమైనటువంటి వీసాను పొందుకునే అవకాశము లాంటివి కనబడుతున్నాయి. శారీరక రుగ్మతల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కానీ 25వ తేదీ మధ్యాహ్నం తర్వాత నుంచి 26వ తేదీ మొత్తం కూడా మీకు అనారోగ్యము, మద్యపాన సేవనం, వాహన ప్రమాదము, ధన నష్టము, పూచికత్తుగా ఉండడం వల్ల నష్టము, లేనిపోని అపవాదులు, చికాకులు, చర్మ సంబంధమైన అనారోగ్యాలు, దంత సంబంధమైనటువంటి సర్జరీలు జరగడము లాంటివి మీకు కనపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆదివారం రోజున ఏమైనా పోటీ పరీక్షలు, బ్యాంకింగ్ రంగ సంస్థల పోటీ పరీక్షలు కానీ ఇతర జీఆర్ఎన్ పరీక్షలుగా ఉన్నట్టయితే అధిక శ్రమ చేయడం వల్ల మాత్రమే మంచి ర్యాంకులు పొందుతారు, అందులో అనుమానం లేదు. మిగిలిన 5 రోజుల్లో గురుగారు మామూలుగా రాస్తే వచ్చేస్తాయా? ప్రాతిపదికన రాయండి. మీరు రాసే ఎగ్జామ్ ఏంటి, దానికి సంబంధించిన విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని రాయండి. శ్రద్ధ ఎక్కువ లేకపోయినా పర్లేదు, కానీ అటెంప్టేషన్ పర్ఫెక్ట్గా ఉండాలనే విషయాన్ని గుర్తించండి. పరీక్షను మాత్రం తప్పకుండా రాయండి. మీకు ఎందుకు, ఈ 5 రోజులలో విపరీతమైనటువంటి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది. శని ఆదివారంలో మందగించే అవకాశం ఉంటుంది. కాబట్టి శని ఆదివారంలో అధిక శ్రద్ధ పెట్టండి, అధిక శ్రమ చేయండి. మిగిలిన 5 రోజులలో సానుకూలమైన శుభస్థితిలో మీరు పరీక్షలు రాయండి. తప్పకుండా మంచి మార్కులు వస్తాయి. ఉత్తమ స్థాయిలో మీరు విద్యాభివృద్ధి కొనసాగించవచ్చును. బ్యాక్లాగ్స్ అన్ని కూడా పూర్తి అవుతాయి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభపరిణామాలు ఏర్పడతాయి. తల్లిదండ్రుల నుంచి గొప్ప అవార్డును కానీ గొప్ప బహుమానాన్ని కానీ అందుకునేటువంటి అవకాశం ఉంటుంది. పేపర్లో మీ యొక్క ఫోటోలు ప్రచురించబడేటువంటి ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి కొనసాగుతుంది. వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన లాభాలు, వ్యాపారస్తులతో భాగస్వాములతో సహకారం లభించే అవకాశాలు, కొత్త వ్యాపారాన్ని విస్తరించేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. రాజకీయ రంగంలో అనుకూలత ఎక్కువగా ఉన్నాయి. విదేశాల్లో స్థిరాస్తి కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. H1B వీసా క్లిక్ అవ్వడానికి అవకాశం బలంగా ఉన్నాయి. ఇంతకుముందు ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్ కానీ లేదా ఇంక్రిమెంట్ కానీ లేదా ఇతరత్ర ఉద్యోగంలో అభివృద్ధి కొనసాగే అవకాశం ఉంటుంది. డిప్యుటేషన్ మీద మిమ్మల్ని ఇంకో ప్రాంతానికి పంపించే అవకాశం ఉంటుంది. అందులో కూడా మీ గౌరవ మర్యాదలు పెంపొందించుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. రాబోయే కాలంలో కొన్ని గొప్ప కార్యక్రమాల కోసం ఈ వారంలో మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అవి మంచి లాభాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. అనేక రకాల ధన లాభము, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ఆర్థిక ప్రయోజనాలు, వ్యాపార అభివృద్ధి, విద్యాభివృద్ధి, నూతన వస్తు వాహనాదులు కొనుగోలు చేయడము, గృహోపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేయడము, సోదరీమణులతో అనుకూలవంతమైనటువంటి బాంధవ్యాలు నెలకొల్పే అవకాశము, కుటుంబంలో శుభకర చర్చలు లాభాన్ని కలిగించడము, విదేశీయాన పరంపర కొనసాగే అవకాశాలు, సువర్ణ ఆభరణ ప్రాప్తి, నూతన వాహన సౌకర్యాన్ని పొందడము, శుభమైనటువంటి సంతాన వార్త ఆనందాన్ని కలిగించడము లాంటివి మీకు ఎక్కువగా చెప్పబడుతున్నాయి. కాబట్టి ఈ మాసంలో, ఈ వారంలో మీకు తప్పకుండా అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు ఎక్కువగా ఉన్నా శని ఆదివారంలో అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది. ప్రయాణాలు కూడా ఆ 2 రోజుల్లో ఏర్పాటు చేసుకోకపోవడం ఉత్తమంగా చెప్పబడుతోంది. తప్పనిసరిగా మీరు ఈ 2 రోజులలో కుజుడు, సుబ్రహ్మణ్య స్వామి, గణపతి, శివ ఆరాధనలు చేయడం వల్ల అనుకూలవంతమైన శుభస్థితి ఏర్పడుతుంది. గర్భిణీస్త్రీలు ఉన్నట్టయితే ఒంటరిగా ఈ 2 రోజులు ప్రయాణం చేయకపోవడం ఉత్తమంగా చెప్పబడుతోంది. కాబట్టి భగవన్నామ స్మరణ తప్పకుండా చేయండి. 20, 21, 22, 23వ తేదీలలో 5 అంకెను అదృష్టంగా వినియోగించుకోవడము, 24, 25, 26వ తేదీలలో
9-1 అంకెలను అదృష్టంకెలుగా భావించడం, శుభమైనటువంటి కార్యక్రమాలను ప్రారంభించి ఆనందాది యోగాలు పొందాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.